हाई फ्रेंड्स दिस इज गणेश वेलकम टू मिनी टेक तेलुगु फ्रेंड्स टेक्नोलॉजी एंतो वेगंगा अभिवृद्धि చెందుతున్న ఈ పోటీ ప్రపంచంలో కంప్యూటర్ అనేది మన లైఫ్ లో ఒక పార్ట్ అయిపోయింది। మనం చేసే వర్క్ ఏదైనా మన ప్రొఫెషన్ ఏదైనా సరే కంప్యూటర్ గురించి కొంత అవగాహన ఉండడం తప్పనిసరి అయిపోయింది। ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కంప్యూటర్ యొక్క బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ గురించి తెలుసుకుందాం। ఫ్రెండ్స్ ఈ కంప్యూటర్ బేసిక్స్ ని మనం పార్ట్ వైస్ గా తెలుసుకుందాం। ఈ వీడియో వచ్చేసి పార్ట్ 1। నేను ప్రతి మండే వీడియోస్ ని అప్లోడ్ చేస్తాను కాబట్టి మీరు ప్రతి పార్ట్ ని ఫాలో అయితే మీకు కంప్యూటర్ బేసిక్స్ మీద కొంత అవగాహన వస్తుంది। ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం। ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ ని ఎవర్ ఇన్వెంట్ చేశారు, అసలు కంప్యూటర్ అంటే ఏంటి, కంప్యూటర్ యొక్క ఫంక్షన్స్, కంప్యూటర్ అప్లికేషన్స్, కంప్యూటర్ వల్ల అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్, అలాగే కంప్యూటర్ మెయిన్ పార్ట్స్ గురించి తెలుసుకుందాం। ఫస్ట్ వచ్చేసి కంప్యూటర్ ని ఎవర్ ఇన్వెంట్ చేశారు। ఫ్రెండ్స్ మొట్టమొదటిసారి చార్లెస్ బబ్బేజ్ అనే ఆయన కంప్యూటర్ ని ఇన్వెంట్ చేశారు, అందుకే ఇన్ను ఫాదర్ ఆఫ్ కంప్యూటర్ అని అంటారు। నెక్స్ట్ వచ్చేసి అసలు కంప్యూటర్ అంటే ఏంటి। ఫ్రెండ్స్ కంప్యూటర్ అంటే ఒక ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్। ఫ్రెండ్స్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటే ఒక ఇంపార్టెంట్ వర్క్ కోసం వాడే పరికరం, దాన్నే ఎలక్ట్రానిక్ డివైస్ అని అంటాం। డేటా ప్రాసెసింగ్ అంటే మనం ఇచ్చిన డేటాని స్టోర్ చేసి ప్రాసెస్ చేయడాన్ని డేటా ప్రాసెసింగ్ అని అంటాం। ఫ్రెండ్స్ మరి ఈ కంప్యూటర్ డేటా ప్రాసెసింగ్ చేయడానికి ఉపయోగపడే ఎలక్ట్రానిక్ డివైస్ కాబట్టి మనం కంప్యూటర్ని ఎలక్ట్రానిక్ డేటా ప్రాసెసింగ్ డివైస్ అని అంటాం। ఫ్రెండ్స్ కంప్యూటర్ అంటే ఏంటో అర్థమైంది అని నేను అనుకుంటున్నాను। ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఫంక్షన్స్ అంటే కంప్యూటర్ చేసే వర్క్ ఏంటి। ఫ్రెండ్స్ కంప్యూటర్ చేసే వర్క్ అంటూ ఒకటే, అదేంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ లేదా డేటానే ఇన్పుట్ అని అంటాం। కంప్యూటర్ మన నుండి ఇన్పుట్ని తీసుకొని దాని మెమరీలో స్టోర్ చేసుకొని మనకి అవుట్పుట్ అనేది ఇస్తుంది। బేసిక్గా ఇది కంప్యూటర్ చేసే వర్క్। ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే మనకి కంప్యూటర్ ఏ ఏ రంగాల్లో ఉపయోగపడుతుంది అని అర్థం। మనకి ఈ రోజుల్లో అన్ని చోట్ల కంప్యూటర్ యూజ్ అవుతుంది, కానీ మెయిన్గా మనకి ఇండస్ట్రియల్ సెక్టార్, సాఫ్ట్వేర్ సెక్టార్, మెడికల్ సెక్టార్, మిలిటరీ సెక్టార్, అలాగే బిజినెస్ సెక్టార్లలో యూజ్ అవుతుంది। ఈ విషయం మనందరికీ తెలిసినదే। ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ వల్ల అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్। ఫ్రెండ్స్ ఈ లోకంలో ఏ వస్తువు వల్లైనా లాభాలు ఉంటే నష్టాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి, అలాగే కంప్యూటర్ వల్ల కూడా లాభాలు నష్టాలు రెండూ ఉన్నాయి। అడ్వాంటేజెస్ చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి స్పీడ్, కంప్యూటర్ ఒకేసారి 3 to 4 మిలియన్ వర్క్స్ని కేవలం 1 సెకండ్ స్పీడ్లో చేయగలదు। సెకండ్ యాక్యురసీ, కంప్యూటర్ రాంగ్ ఇన్స్ట్రక్షన్స్ లేదా ఎర్రర్స్ని కనిపెట్టి ఆ ఎర్రర్ని కరెక్ట్ చేస్తుంది। థర్డ్ రిలయబిలిటీ, కంప్యూటర్కి మనిషిలాగా అలసట ఉండదు, మనం ఎంతసేపు వర్క్ చేసినా కంప్యూటర్ కూడా వర్క్ చేస్తూనే ఉంటుంది। ఫోర్త్ వర్సటిలిటీ, కంప్యూటర్కి ఎంత క్రిటికల్ టాస్క్ని అప్పగించినా 100% వర్క్ని కంప్లీట్ చేస్తుంది। ఫిఫ్త్ స్టోరేజ్ కెపాసిటీ, కంప్యూటర్ మనం ఇచ్చే ఎంత డేటా అయినా సరే ఈజీగా మెమరీలో స్టోర్ చేసుకుంటుంది। నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ మెయిన్ పార్ట్స్। ఫ్రెండ్స్ కంప్యూటర్ ముందు కూర్చుంటే మనకి బేసిక్గా కనిపించేవి 4 మెయిన్ పార్ట్స్, అవే మానిటర్, కీబోర్డ్, మౌస్, సిపియు। వీటిలో ఏ ఒక్క పార్ట్ లేకపోయినా కంప్యూటర్ని ఆపరేట్ చేయలేం। కంప్యూటర్లో ఉండే పార్ట్స్ ఇవేనా అంటే ఇవే కాదు, ఇంకా ప్రింటర్, స్పీకర్స్, మైక్రోఫోన్స్, జాయ్స్టిక్ ఇలా చాలా ఉన్నాయి, కానీ ఇవి లేకపోయినా కంప్యూటర్ని ఆపరేట్ చేయొచ్చు। ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ పార్ట్ 2 వీడియోలో కంప్యూటర్ జనరేషన్స్ ఏంటి, కంప్యూటర్లో టైప్స్ ఏంటి, అలాగే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ అంటే ఏంటి అనే వాటి గురించి తెలుసుకుందాం। ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇంకింతే। ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్।